Hi friends, welcome to Digital Telugu Tech. Affinity Photo next lesson ki swagatham. Ee video lo manam blur brush tool and alane sharpen brush tool. Basic ga ee blur brush tool vachesi manaki edaina oka object ni ledha some danni blur chestundi. Ante ఈ షార్పన్ బ్రష్ టూల్ వచ్చేసి ఆ ఇమేజ్ని షార్ప్ చేస్తుంది, ఆ ఆబ్జెక్ట్ని ఆ ఇమేజెస్ని. ఓకే, లైవ్లో ఎలా యూజ్ అవుతాయో ఒకసారి చూద్దాం. కొన్ని ఇమేజెస్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఈ ఇమేజెస్ మనకి బ్లర్ అంటే ఇక్కడ హార్డ్నెస్ అనేది మీ ఇష్టం, ఒక 50 పెట్టుకుంటే ఫ్లో ఒపాసిటీ అవి సేమ్ అలానే 100% అనేది ఉంచండి. ఓకే, ఇప్పుడు ఇమేజ్ని నేను జస్ట్ డ్రాగ్ చేస్తున్నాను. ఒకసారి మన మౌస్ని డ్రాగ్ ఇమేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా మౌస్ని రిలీజ్ చేయకూడదు. ఓకే, ఈ విధంగా ఇమేజ్ని బ్లర్ చేస్తుంది. ఇది ఒరిజినల్ ఫోటో, మనం బ్లర్ చేసిన తర్వాత మనం రీటచ్ చేసిన తర్వాత ఇమేజ్ చూడండి దానికి దీనికి. అంటే ఇమేజ్ మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్స్ని బ్లర్ చేసుకోవడానికి మనం ఈ బ్లర్ టూల్స్ అనేది బ్లర్ చేసుకోవచ్చు. అలానే ఫిల్టర్స్ నుంచి కూడా మనం ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ నుంచి కూడా ఇవ్వచ్చు. ఓకే, బేసిక్గా ఇది డైరెక్ట్గా టూల్ అనమాట మనకి. చూడండి, ఇది మనం రీటచ్ చేసిన తర్వాత ఇది చేయకముందు ఇమేజ్. అలానే సేమ్ దీన్ని కూడా మనం సపోజ్ దీని బ్యాక్గ్రౌండ్ ఏదో ఉండి ఇమేజ్ అలానే ఉండి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయాలన్నా కూడా మనం చేయొచ్చు. ఓకే, ప్రజెంట్ ఏంటంటే మనం టైం బీయింగ్ ఈ ఇమేజెస్ మీద చూద్దాం. మొత్తం నేను ఆల్మోస్ట్ ఆల్ మౌస్ని నేను రిలీజ్ చేయలేదు. మౌస్ని మీరు రిలీజ్ చేశారంటే మళ్ళీ అది ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, మౌస్ని ఎటువంటి మేబీ రిలీజ్ చేయకూడదు. ఓకే, వన్స్ కంప్లీట్ అయ్యే వరకు ఆ మౌస్ని రిలీజ్ చేయకుండా ఉంటే ఒకే బ్లర్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇది ఈ విధంగా మనం హార్డ్నెస్ ఇంకా పెంచామనుకోండి ఇంకా మనకి అసలు మేబీ ఇంకా బ్లర్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా. ఓకే, ఇది మనం ఎడిట్ చేయకముందు ఎడిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇమేజ్ని మనం బ్లర్ చేసుకోవచ్చు. ఓకే, మరి షార్పన్ టూల్ ఇక్కడ మనకి ఇంకొక టూల్ ఉంది, షార్పన్ బ్రష్ టూల్. ఈ షార్పన్ బ్రష్ టూల్ ఏం చేస్తుందంటే ఇమేజ్ని మనకి షార్ప్గా అంటే ఇమేజ్ని స్మూత్ లేకుండా షార్ప్గా చేస్తుంది. ఓకే, దాని వేరియేషన్ అనేది మీకు డిఫరెంట్ కనబడుతుందా మీరు చూడండి. ఓకే, ఇంకా మన బ్రష్ అనేది ఇది చేసే కొంత ఇంకా షార్ప్ అయిపోతుంది. ఇది మనం ఎడిట్ చేయకముందు ఎడిట్ చేసినాక ఆ షార్ప్ అంటూతో అంటే షార్ప్గా చేస్తుంది, ఇమేజ్ అనేది స్మూత్ ఉండదు. ఓకే, మనకు కావాల్సిన విధంగా కొన్ని కొన్ని చోట్ల ఇలా కూడా మనం మన ఆర్ట్ వర్క్లో చేయాల్సి ఉంటుంది. సో
మన ఇమేజ్ని షార్ప్గా చేయాలంటే ఈ షార్పన్ టూల్స్తో మనం ఇమేజ్ని ఈ విధంగా షార్ప్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద బ్లర్ బ్రష్ టూల్, అలానే షార్పన్ బ్రష్ టూల్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.